ముందు తెలుగు పేపర్ లీక్ అయింది కదా మరి ఎప్పుడు చేశాను అంటే నేను ఇది పేపర్ లీక్ అయింది అంటారు కదా ముందు రోజు తెలుగు పేపర్ లీక్ అయింది మరి అసలు కుట్ర చేశారు నీ అయ్య చేసిండు తాత చేసిండు లేదు పాకిస్తాన్ చేసిన బంగ్లాదేశ్ చేసిన తను ఎందుకు విషయాలు చెప్తావు చెప్పు తను కూడా జరుపు అందుకే నేను సిటీ చేస్తా జరుపు నువ్వు నీకు నిబద్ధత నిజాయితీ ఉంటే నువ్వు మనిషి అయితే నువ్వు మనిషి అయితే మనిషి పుట్టుకో ఊర్తే నువ్వు మీరు మీ కుటుంబం సిట్టింగ్ చేసుకు నువ్వు సిట్టింగ్ చేసి విచారం కోరు కోరు విచారం కోరు ఎవరైనా బయటకు వస్తాయి ఎవరైనా బయటకు వస్తాయి కదా ప్రమాణం చేయి నువ్వు దేవుడు నమ్మావే నీకు అదో మన దాని సంకల్ అదుంటున్నాయి పక్క నువ్వు దేవుడు నమ్మావే విచారం కోరు దేవుడు నమ్మాడు సిపి ప్రమాణం చేయి చేసిన ప్రమాణం నువ్వు చేయి నేను ప్రమాణం చేసిన నువ్వు చేయి అందరికీ బలిగాల్సిన రోజు ఇవ్వటాలి పులుసులకు సెంటిమెంట్లనా ఇంట్లో ఏడుస్తున్న దాడి చేసిరా ఫోటో కింద తెచ్చిరా టెంట్లు కూడా కొట్టిరా వాటర్ క్యాన్ తీసి కొట్టిరా కింద వాటర్ క్యాన్ అంగడంగడి చేసిరా ఇట్లా ఇది ఏమంటారంటే ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఒక పార్లమెంట్ సబ్మిట్ చేస్తే కార్యకర్త మా కార్యకర్తలు భయపడ్డాడు కాదు మా కార్యకర్తలకు మా పార్టీ కోసం సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఆ వీరుల స్ఫూర్తి పోలీసు వాళ్ళేమో ఇప్పుడున్న పోలీసు వాళ్ళు కొంతమంది ఏమో ఆ డ్యూటీలో నక్సలైట్ని ఎదిరించి టెర్రరిస్ట్ ఎదిరించి ప్రాణత్యాగం చేసిన అమరులు మర్చిపోయారు వాళ్ళు పాపం మేము గుర్తుంచుకుంటాం అమరవీరులను పోలీసు అమరవీరులను వీళ్ళు మర్చిపోయారు వీళ్ళ పైసలకు ఇవ్వబడ్డారు అందరు చాలా మంది పోస్టుల కోసం ఇవ్వబడ్డారు అందరు కూడా మాకు మా కార్యకర్తలు మా బలిదానమైన మా కార్యకర్తల స్ఫూర్తి మాకు మేము జెండా కోసం పనిచేస్తాం కాశ్యప్ జెండా కోసం పనిచేస్తాం కమలపు వికాసం కోసం పనిచేస్తాం సిద్ధాంతం కోసం పనిచేస్తాం నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో పనిచేస్తాం జేపీ నడ్డా గారి నేతృత్వంలో పనిచేస్తాం పక్క ఈ తెలంగాణ గడ్డ మీద కాశ్యప్ జెండ రెప్పరెప్పర అడిగిస్తాం అది అద్భుత సన్నివేశాన్ని ఇప్పుడు ఈ రాచరిక పాలన అందిస్తున్నటువంటి ఈ కుటుంబానికి వాళ్ళ కొమ్ము కాస్తున్న కొంతమంది పోలీసులు ఖర్చు పడుతుంది సింగరేణిలో సింగరేణిలో 51% షేర్ ఇవ్వాలి వాట్ ఎవరిది 51% రాష్ట్ర ప్రభుత్వం 51% వాట రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రైవేటీకరణ చేస్తే ప్రైవేటీకరణ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి కానీ కేంద్రం ప్రైవేటీకరణ చేస్తే ఒప్పుకో మేము వాళ్ళు కేంద్రం పేరు చెప్పి ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారు 51% వాటా ఉన్నోడు కాదని 49% వాటా ఉన్నోడు ప్రైవేటీకరణ చేయొచ్చా ప్రియతమ దేశ ప్రజానే ఇదే రామగుండం మీటింగ్ వచ్చి క్లారిటీ ఇచ్చేసిండు కేసీఆర్ లెక్క అబద్ధమాడే వ్యక్తి మోడీ గారు కాదు 51% వాటా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వము సింగరేణిని ప్రైవేటీకరణ ప్రయత్నం చేస్తున్నది ఆ కుట్రలను భారతీయ జనతా పార్టీ బద్దలు కొడుతుంది కేంద్ర ప్రభుత్వం ఎట్టి బస్ లో రాష్ట్ర ప్రభుత్వం మీద కుట్రలతో సింగరేణి ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నది దాన్ని ఎట్టి బస్ అడ్డుకుంటాం సింగరేణి నుంచి తీసుకున్న పైసలు ఫస్ట్ కట్టు సింగరేణి కడుమని పట్టించుకో 60,000 ఉద్యోగాలు మొత్తం తొలగించినావు కుర్చోసం ఊపిరికేస్తున్నాయి కుర్చోసం ఏమడవే సింగరేణి అనేది ఈ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీకి ఒక ఏటీఎంకే మారి సింగరేణి పైసలు మొత్తం దోపిడీ దోచుకుని కేసీఆర్ కుటుంబం దాని మీద ఫస్ట్ మాట్లాడు రే మోడీ గారు వస్తుందని చెప్పి మళ్ళీ ఎన్నిక దృష్టి మళ్ళా సింగరేణి కార్మిక అందరు వాస్తవ విషయం తెలుసు వాళ్ళకి జరుగుతున్న అన్యాయం వాళ్ళకి తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం చేస్తున్న కుట్ర చేస్తున్న బిడ్డ వచ్చింది ఇప్పుడు కొడుకుపోతాను పోయినసారి బిడ్డ వచ్చింది ఇప్పుడు కొడుకు స్టార్ట్ చేసిన సింగరేణి సింగరేణి అని బిడ్డ వచ్చి దోసుకపోయింది ఇప్పుడు కొడుకు వచ్చి నేను దోసుకుంటా అంటాడు ఈ కొడుకు వెనక నెక్స్ట్ అల్లుడు వస్తాడు ఇక అంటే సంవత్సరం ఒకసారి వీళ్ళు వాటర్ వంచుకుంటారు కేసీఆర్ కుటుంబం సింగరేణి విషయంలో బిడ్డ పోయి అల్లుడు వచ్చాయి కొడుకు వచ్చాయి కొడుకు పోయి అల్లుడు వస్తారు రేపు సింగరేణి కేసీఆర్ కుటుంబం ఏటీఎం లెక్క మారింది దాన్ని ఎట్టి పట్ల అడుగుంటాం ఉండదండి సార్ 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 సార